ఇక మిగతా అప్డేట్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందా అని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ప్రశ్నించారు. ప్రభుత్వాలు అధికారాలు ఎవరికి శాశ్వతం కాదని గుర్తు చేశారు. కోర్టుల దగ్గర రెడ్ బుక్ రాజ్యాంగం చెల్లదని 200 మంది పోలీసులు వచ్చి ధ్వంసం చేశారని ఆరోపించారు. ల్యాండ్ సీలింగ్ కేసు ఉందని తన కుటుంబ సభ్యులకు చెందిన చెరువులు ధ్వంసం చేశారని మండిపడ్డారు. అడిగితే ఈ భూమి ల్యాండ్ సీలింగ్ యాక్టులో ఉందని అధికారులు చెబుతున్నారని ఆరోపించారు. వైసీపీకి చెందిన వ్యక్తినని తను టార్గెట్ చేశారని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆరోపించారు. గత ఎన్నికల్లో 151 చోట్ల గెలిచిన జగన్ కి 11 సీట్లే వచ్చాయని, ప్రజలు ఆలోచనలు ఎప్పుడు ఒకేలా ఉండవు అని చెప్పారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నందిని లైవ్ ద్వారా అందిస్తారు. నందిని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపీట వైసీపీ ఇన్ఛార్జ్ అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు సంబంధించి ఏదైతే కాజులూరు మండలంలోని పల్లిపాలెం గ్రామంలో తనకి సంబంధించి 35 ఎకరాల ఏదైతే స్థలం అయితే ఉంది దానికి సంబంధించి ఈ రోజు శనివారం తెల్లవారుజామి 4 గంటలకు కాకినాడ ఆర్డీఓ ఈట్ల కిషోర్తో పాటు పోలీస్ యంత్రాంగం, దాదాపు 200 మంది పోలీస్ సిబ్బందితో అక్కడ మొత్తం 11 ఎకరాల 35 సెంట్ల భూమిని అంతా కూడా ధ్వంసం చేసి అక్కడ ఉన్న చెరువులను కూడా ధ్వంసం చేసి అయితే ఆర్డీఓ అయితే దాన్ని మొత్తం స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే 11 ఎకరాల 38 సెంట్లకి సంబంధించి అంతా కూడా ప్రభుత్వం సంబంధించి అదంతా స్థలం అంటూ వారంతా స్వాధీనం చేస్తున్నారు. దీనికి సంబంధించి మధ్యాహ్నము కాకినాడ ఆర్ఎండి గెస్ట్ హౌస్ అయితే తోట త్రిమూర్తులకు ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దాంట్లో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే రాష్ట్రంలోని అంబేద్కర్ రాజ్యాంగం నడవడం లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పారు. ఎందుకంటే 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్ కి 151 సీట్లకు 11 సీట్లకే దించేశారు. కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తుంది. ప్రజలు ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పలేము. ఎందుకంటే మీ పరిపాలన ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా అటువంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి దుస్థితి ఏర్పడిందో అటువంటి పరిస్థితి ఏర్పడుతుందని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనికి సంబంధించి కీలకంగా చూసుకున్నట్లయితే ఆనాడు 1978లో ఇక్కడ 35 ఎకరాలకు సంబంధించి అప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే ఉందో గవర్నమెంట్ అయితే ఇదంతా కూడా ఇంట్లో ప్రభుత్వ భూమి లేదని ఒక నివేదిక కూడా ఇచ్చిందని ఆయన క్లారిటీగా కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు. అయితే 2005లో తాను 35 ఎకరాలకు సంబంధించి కూడా తన కుటుంబ సభ్యుల పేరు మీద ఈ భూమిని అయితే కొనడం జరిగింది. అప్పటి నుంచి కూడా 5 చేతులు కూడా మారాయి. తర్వాత 2005లో వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద అయితే అంత పొలం అయితే ఉంది. అయితే దానికి సంబంధించి అప్పుడున్న గవర్నమెంట్ కూడా నివేదిక ఇచ్చిందని చెప్పారు. అయితే గత 4 రోజుల క్రితమే కాకినాడ ఆర్డీఓ అయితే ఒక ఏదైతే నోటీస్ కూడా ఇచ్చారు. అయితే నోటీస్ కి ఆన్సర్ కూడా నేను ఇవ్వడం జరిగిందని తోట త్రిమూర్తులు చెప్పారు. అయితే దానికి ఆర్డీఓ స్పందించకుండా సంబంధించిన లాయర్ ఎవరైతే ఉన్నారో లాయర్ నివాసం వద్ద నోటీస్ పెట్టి ఈ రోజు అంటే అర్ధరాత్రి అంతా 200 మంది పోలీసులు అంటే ఆ లోపల వెళ్లే రైతులు ఎవరైతే ఉంటారో రైతులు కూడా వెళ్ళనివ్వకుండా దొంగలన ఈ రోజు ఆ విధంగా అక్కడ ప్రాంతంలో చొరబడి ఎవరిని కూడా రానివ్వకుండా మొత్తం అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న చెరువులన్నీ కూడా ధ్వంసం చేసిన పరిస్థితిదే ఉంది. కేవలం నేను వైసీపీలో ఉన్నానని నా మీద కష్టపెట్టారని చెప్పేసి అంత కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పి చాలా కీలకంగా మాట్లాడుతున్నారు. మనం చూస్తాము ఏదైతే ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నందిని.